శిల్పకళ. పురాతన ఆలయాలు ఈకళకు ఆనవళ్లుగా నిలుస్తాయి. ఎన్నో అద్భుతాలు, మరెన్నో అంతచిక్కని రహస్యాలు ఈ దేవాలయాల్లో మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు మనం సైన్స్కి చిక్కిన రహస్యం ఒకటి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో పానగల్లు గ్రామంలో ఛాయా సోమేశ్వర ఆలయం ఒకటి ఉంది. ఇది నల్లగొండ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. 10వ శతాబ్దంలో పానగల్లుని రాజధానిగా చేసుకొని నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలను పరిపాలించిన కందూరు చోళులు ఈ ఛాయా సోమేశ్వర ఆలయాన్ని నిర్మించారు. ఇక ఈ దేవాలయానికి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది, ఈ దేవాలయం గర్భగుడిలో ఉన్న శివలింగం ఉంచిన ఆలయం గోడపై ఎప్పటికీ కదలకుండా ఒకే స్థానంలో ఉన్నట్లు కనిపించే నీడ. ఇక 2వది, ఆ గుడికి దగ్గరలో ఒక చెరువు ఉంది. ఆ చెరువు నిండితే ఇక్కడి శివలింగం నీటిలో మునిగిపోతుంది. అసలు వివరాల్లోకి వెళ్తే గర్భగుడి ముఖద్వారం ముందు 2 స్తంభాలు ఉంటాయి, కానీ వాటి నీడ మాత్రం ఒకే చోట పడి ఉంటుంది. అంటే కదలకుండా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అలాగే ఉంటుందన్నమాట. సూర్యుని గమనాన్ని బట్టి భూమి మీద ఉన్న వస్తువు నీడలో మార్పు రావాలి. కానీ ఈ గుడిలో మాత్రం అలా ఉండదు. అదే ఈ ఛాయా సోమేశ్వర ఆలయం యొక్క ప్రత్యేకత. అందుకే ఈ గుడిని ఛాయా సోమేశ్వర ఆలయం అని అంటారు. ఛాయా అంటే నీడ అని అర్థం. ఈ గుడిలో మొత్తం 8 స్తంభాలు ఉన్నాయి, కానీ ఈ 8 స్తంభాల నుండి పడే నీడ మాత్రం ఒకటే. అయితే ఆ నీడ ఎక్కడి నుండి పడుతుందో, రోజంతా ఆ నీడ అలాగే స్థిరంగా ఎందుకు ఉంటుందో ఇప్పటికీ ఎవరికీ అంతుపట్టని రహస్యంగా మిగిలిపోయింది. 7 ఏళ్ల నుండి ఈ నీడ నిశ్చలంగా పడుతున్నా కూడా ఆ రహస్యాన్ని ఇప్పటి వరకు ఎవరూ ఛేదించలేకపోయారు. ఆ కాలంలో చోళులు ఈ ఆలయాన్ని ఏ టెక్నాలజీ ఉపయోగించి కట్టారో తెలుసుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. వారి తెలివితేటలకు చెయ్యెత్తి మొక్కాలనిపిస్తుంది. సూర్యభగవానుడు తన భార్య అయిన ఛాయాదేవితో వచ్చి సోమేశ్వరిని పూజించిన అనుభూతిని భక్తులకు అందించడానికే నాటి శిల్పకారులు ఇలా చేసి తమ చాతుర్యాన్ని ప్రకటించినట్లుగా తెలుస్తోంది. అయితే రీసెంట్గా సూర్యాపేటలోని శ్రీ వెంకటేశ్వర పీజీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్న శేషగాని మనోహర్ గౌడ్ ఈ నీడ యొక్క రహస్యాన్ని ఛేదించినట్లుగా చెబుతున్నారు. కాంతి పరావర్తన సిద్ధాంతం ప్రకారం వివిధ సమయాలలో లింగానికి ఎదురుగా ఉన్న 4 స్తంభాలపై సూర్యుని కిరణాలు పడి కాంతి పరావర్తనం చెంది ప్రతిక్షణం ఒక పద్ధతి ప్రకారం కదులుతూ లింగంపై పడే నీడను స్థిరంగా ఉంచడమే దీనికి కారణం అని ఒక క్యాండిల్ సిద్ధాంతం ద్వారా థియరిటికల్గా ఆయన కనుగొన్నారు. ఇక ఈ ఆలయంలోని మరొక విశేషం ఏంటంటే, శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం లింగరూపం ముఖమండపం కంటే సుమారు 5 అడుగులు పల్లంగా పానుమట్టం మీద ప్రతిక్షేపించబడింది. స్వామి చుట్టూ ఎప్పుడూ 2-3 అడుగుల నీరు నిండి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఈ నీరు ఎలా వస్తుంది అనేది ఇప్పటికీ తెలియదు. ఇక ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న చెరువులోనికి నిండుగా నీరు వచ్చినప్పుడు గర్భాలయంలోనికి నిండుగా నీరు వచ్చి స్వామి పూర్తిగా నీటిలో మునిగిపోతారని స్థానికులు చెబుతున్నారు. చెరువులోని నీరు గర్భగుడిలోకి ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. ఇది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఎటువంటి టెక్నాలజీలు లేని సమయంలో చోళులు ఇలాంటి ఆలయంను నిర్మించడం గొప్ప విశేషం. నిజంగా వారికి హ్యాట్సప్ చెప్పాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.